పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమలాపురం నల్లవంతెన వద్ద గల ప్రభుత్వ మద్యం దుకాణం నుండి భారీగా మద్యం తరలుతుందని సమాచారం అందడంతో అమలాపురం అబ్కారీ ఇంటెలిజెన్స్ టీం ఆధ్వర్యంలో వార్డు మహిళా పోలీసులతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక తనిఖీలో అమలాపురం డంపింగ్ యార్డ్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుండి సుమారు 60,000 రూపాయలు విలువైన 144 మద్యం సీసాలను, ఒక బైక్ మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని కాకినాడ స్పెషల్ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బ్యాగ్లో